మాతృభ్యో నమః. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈరోజు రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో మనకు దర్శనమిస్తూ ఉన్నది. శ్రీశైలంలో అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో దర్శనమిస్తే విజయవాడలో సాక్షాత్గా ఆ జగదమ్మనే బాలా త్రిపుర సుందరిగా మనకు దర్శనమిచ్చేస్తుంది. ఆ అమ్మవారి యొక్క రూపం ఎలా ఉందయ్యా అంటే, దధానాం కర పద్మాభ్యాం అక్షమాలా కమండలూహు దేవీ ప్రసీదతుమయం వరం దదామి అని చెప్పేసి అని అంటారు. అమ్మా నీవు ఎట్లా ఉంది, దధానాం కరం చేతిలో పద్మాభ్యాం చేతిలో పద్మమును పట్టుకొని ఉంది, అక్షమాల కమండలూహు అని చెప్పేసి చెప్తారు. అక్షమాలను అంటే రుద్రాక్షమాలను కమండలాన్ని చేతిలో ధరించినటువంటి అమ్మవారు దేవీ ప్రసీదతుం, అమ్మా నన్ను నువ్వు దయచేసి కరుణించవమ్మా అని చెప్పేసి జగదమ్మను వేడుకోవాలి. మరి ఈ బ్రహ్మచారిణి రూపంలో ఉన్నటువంటి జగదమ్మను ఆ విధంగా మనం దర్శనం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాన్ని పొందుతాము అంటే, ప్రతి నిత్యము కూడా మనము పెద్ద పెద్ద సంకల్పాలన్నీ కూడా చేస్తుంటాం. ఈరోజు ఈ పని ఖచ్చితంగా నెరవేర్చుకోవాలని చెప్పే సంకల్పం చేత బయలుదేరుతాం. అయితే ఆ బయలుదేరినటువంటి సమయంలో ఆ పనులు మనకు ఒక్కొక్కసారి మనం నెరవేర్చుకోలేకపోతాం. అయితే ఆ పనులలో కూడా మనం సఫలీకృతము పొందాలి అంటే, తలచినటువంటి కార్యాలన్నీ దిగ్విజయంగా మనము నెరవేర్చుకోవాలంటే బ్రహ్మచారిణి రూపంలో ఉన్నటువంటి జగదమ్మను ప్రతి ఒక్కరూ స్మరణ చేయాలి. ఎలాగంటే ఆ జగదమ్మని ఒకనొక సందర్భంలో పరమేశ్వరుని భర్తగా పొందాలి అని చెప్పేసి మనసులో సంకల్పించుకుంది. అప్పటికే ఆ పరమేశ్వరుడు విరాగి అయి 5000 సంవత్సరముల నుంచి కూడా ఆయన తపస్సుల్లో మునిగిపోయి ఉన్నాడు. మరి తపస్సుల్లో ఉన్నటువంటి పరమేశ్వరుని ఈ విధంగా హైమవతికి ఇచ్చి ఎలా పెళ్లి చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే, హైమవతి నేను కూడా తపస్సు చేసి పరమేశ్వరుని భర్తగా పొందుతాను అని చెప్పేసి ఆమె తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకుని హిమవత్ పర్వత ప్రాంతంలో ఒక ప్రశస్తమైనటువంటి స్థానంలో కూర్చొని చెలికత్తెలతో జయ విజయ అనేటువంటి చెలికత్తెలను తీసుకుని పోయి ఆమె తపస్సు చేసుకుంటూ ఉంటుంది. 1000 సంవత్సరాలు కేవలము ఫలాదులు మాత్రమే తీసుకొని తపస్సు చేసింది. ఆ పైన పండినటువంటి ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకొని తపస్సు చేసింది. అయినప్పటికీ కూడా పరమేశ్వరుడు అనుగ్రహించలేదు. అప్పుడు ఆమె తపస్సు యొక్క తీవ్రతను పెంచి చలికాలంలో చుట్టూ కూడా మనము ఆ విధంగా అమ్మవారు ఒక రకమైనటువంటి చలి కలిగేటట్టుగా అంటే నీళ్లలో గొంతు వరకు మునిగేటువంటి నీళ్లలో కూర్చొని పరమేశ్వరుని శివ పంచాక్షరి జపం చేసింది. వేసవి కాలంలో చుట్టూ పంచాగ్నులను ఏర్పాటు చేసుకుని ఎండ సూర్యుని యొక్క గమనాన్ని గమనిస్తూ కంటితో గమనిస్తూ అమ్మవారు తపస్సు చేసింది. శీతాకాలంలో ఆ జగదమ్మని రాత్రిపూట శిలలపై కూర్చొని తపస్సు చేసింది. కాబట్టి అమ్మవారు కఠినమైనటువంటి తపస్సు చేయాలనేటువంటి సంకల్పించుకుంది కేవలం పరమేశ్వరుని పాదములు చేరుకోవాలని. అంటే తలచినటువంటి కార్యాన్ని మనం నెరవేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదుర్కోవాలని చెప్పేసి ఆ బ్రహ్మచారిణి యొక్క స్వరూపం మనకు తెలుపుతుంది. ఆ స్వరూపంలో మరి యొక్క విశేషం ఏంటయ్యా అంటే, సూర్యగమనాన్ని గమనిస్తూ ఆమె తపస్సు చేసింది. అప్పటికీ పరమేశ్వరుడు ఆమెకు అనుగ్రహించలేదు. అప్పటికీ అమ్మవారు నిద్రాహారాలన్నీ కూడా మానుకొని అపర్ణగా మారి పరమేశ్వరుడి గురించి కఠోరమైనటువంటి తపస్సు ఒంటికాలపై నిలబడి చేసింది. అప్పుడు పరమేశ్వరుడు అమ్మవారికి ప్రత్యక్షం కావాలి. ఎందుకంటే అమ్మవారు చేసేటువంటి తపోశక్తికి ఊర్ధ్వలోకాలన్నీ వేడెక్కిపోతుంటే దేవతలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్రహ్మదేవుడిని మరణ వేడతారు. అప్పుడు బ్రహ్మదేవుడు బృహస్పతితో కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎట్లయినా సరే పరమేశ్వరునికి ఆ పార్వతిని చేసుకోమని చెప్పేసి మీరు అనుజ్ఞ ఇవ్వండి అయ్యా, ఆమె యొక్క తపోశక్తికి ఊర్ధ్వలోకాలన్నీ వేడెక్కిపోతున్నాయని చెప్తే అప్పుడు దేవతలంతా వెళ్ళి పరమేశ్వరుని వేడుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు జగదమ్మను కరుణిస్తారు. ఇది బ్రహ్మచారిణి అవతారంలో ఉన్నటువంటి అవతార రహస్యం. అంటే ఇన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా అనుకున్నటువంటి కార్యాన్ని సాధించాలి అనుకున్నటువంటి వాడు కార్యము సాధించేంత వరకు కష్టాలన్నింటినీ కూడా సునాయాసంగా మనం జయించుకోగలము. ఎంత కష్టమైనా సరే మనం ప్రయత్నపూర్వకంగా దాన్ని అధిగమించాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి బ్రహ్మచారిణి రూపం అనేటువంటిది మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవీ శరణ్ నవరాత్రుల్లో 2వ రోజు
బ్రహ్మచారిణి రూపంలో దర్శనమిచ్చేటువంటి అమ్మవారిని ఎవరైతే దర్శనము చేసుకుంటారో ఈరోజు తప్పనిసరిగా అమ్మవారిని దర్శనం చేసుకున్నటువంటి వారి కష్టాలన్నీ కూడా తొలగిపోయి అనుకున్నటువంటి కార్యాలన్నీ సునాయాసంగా వారు నెరవేర్చుకుంటారని చెప్పేసి మనకి ఇక్కడ తెలుపుతుంది. కాబట్టి అందరూ కూడా దేవీ శరన్నవరాత్రుల్లో ప్రతి నిత్యము కూడా దేవీ ఆలయాలకు వెళ్ళండి. సాయంకాలం పూట తప్పనిసరిగా అమ్మవారిని దర్శనము చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థాహ నమస్తస్యై 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 నమో నమః అంటారు. కాబట్టి ఆ దేవి ప్రతి అమ్మవ యొక్క రూపంలో ప్రతి మూర్తిలో కూడా తన యొక్క శక్తిని నిక్షిప్తం చేస్తుంది. మనం ఎక్కడ ఉంటే అక్కడ సమీపంలో ఉన్నటువంటి గుళ్ళకే వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహానికి ప్రీతి పాత్రులు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. విశేషంగా ఈరోజు బ్రహ్మచారిణి రూపంలో దర్శనమిచ్చేటి ఇచ్చేటువంటి అమ్మవారికి పాయసాన్ని పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈ పరమాన్నము ఆవు పాలు ఆవు నెయ్యి బెల్లముతో కలిపి బియ్యం వేసి తయారు చేసేసి అమ్మవారికి పాయసాన్ని నివేదన చేయండి. ఎప్పుడైతే అమ్మవారికి ఈరోజు బ్రహ్మచారిణి రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి పరమాన్నాన్ని మనము ఆ విధంగా పాయసాన్ని తయారు చేసి నివేదన చేస్తామో ఆ పరమాన్నాన్ని మనము తీసుకున్నటువంటి కారణం చేత మన కార్యాలన్నీ కూడా సఫలీకృతమైపోయి చిట్ట చివరికి మనము అమృత తుల్యమైనటువంటి మాటలు వినవచ్చు. అంటే మనం కార్యం సఫలమైందనేటువంటి మాట వినపడంలోనే ఈ పరమాన్నం నివేదన చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం. కాబట్టి అందరూ కూడా ఈరోజు జగదమ్మను స్మరించి ఆమె అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. హరి ఓం తత్సత్.